ఓకే బ్రో, మరి ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ సాహో తర్వాత ఇదే నెక్స్ట్ మూవీ కదా, ఇంత పెద్ద మూవీని ఎలా హ్యాండిల్ చేస్తారు అనుకుంటున్నారు? డెఫినెట్లీ భయ్య, ఇప్పుడు అంత పెద్ద డైరెక్టర్ అంటే కూడా ఇక్కడ ఉన్నది హీరో ఏం చిన్న హీరో కాదు కదా, తుతుమ్ గారి లెక్క కాదు కదా, మా ఇండస్ట్రీకే బాప్ అన్నమాట. మా వెనుకున్నది ఎవరో తెలుసు కదా, మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అంత ఆశామాషి విషయం కాదు కదా భయ్య. ఆయన సినిమా వస్తుందంటే చాలు భయ్య, థియేటర్లకు వెళ్ళి ఈ మూలకి వెళ్ళి ఆ మూల వరకు క్యూలో వెళ్ళవాడి మరీ టికెట్లు తీసుకుంటాడు. దొరకకపోతే మరి అసలు 200 టికెట్కు 2000 పెట్టి కొన్ని చూసేవాళ్ళు కూడా ఉన్నారు. అంత క్రేజ్ ఉంది పవన్ కళ్యాణ్కు భయ్య, ఏమనుకుంటున్నావు అట్లా? ఓకే బ్రో, మరి ఇప్పుడున్న రికార్డులన్నీ బ్రేక్ అవ్వచ్చా? డెఫినెట్లీ భయ్య, డెఫినెట్లీ బ్రేక్ అవుతుంది. అండ్ అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలో ప్రతి సినిమాలో మంచి మెసేజ్ ఉంది, జనాలకు మెసేజ్ ఇస్తారు కాబట్టి డెఫినెట్లీ వెళ్తారు, సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే ఎన్ని లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారు? ఇది ఇప్పుడు జరుగుతుంది అంతా పాన్ ఇండియా భయ్య, ప్రతి లాంగ్వేజ్లో అయితే డెఫినెట్లీ రిలీజ్ అవుతుంది. ఎందుకంటే చిన్న చితక హీరోలు చిన్న హీరోలు అయినా సరే పాన్ ఇండియా లెవెల్లో అన్ని లాంగ్వేజ్ తెలుగు హిందీ కన్నడ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేర్లు రావు కానీ తుతుంగాళ్ళ అంటాం మనం షార్ట్కట్లా. తుతుంగాళ్ళ అంటే మంచి మాట అని అట్లేం బ్యాడ్ లేదు, లేదంటే ట్రోలర్లంతా ట్రోల్ కిందకి వేసుకునేది. సో నిన్నగాక మొన్న వచ్చిన కొత్త కొత్త హీరోలు కూడా ఇదైతే మన ఇండస్ట్రీకే బాప్ కాబట్టి డెఫినెట్లీ పాన్ ఇండియా సినిమా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో రావాలనుకుంటున్నాను.